ఈ సమయాని కొరకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగం ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 21-24 వచనాల వరకు. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరంతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకుందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా నుండవలనని నాకు ఆశ ఉన్నది. అది నాకు మరీ మేలు. అయినను నేను శరీరమందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరి అవసరమై ఉన్నది. సమయాల్లో రెండు విషయాల గురించి మనం మాట్లాడుకుందాం. మొదటి అంశంగా ఈ మరణాన్ని మనం ఎలా చూడాలి. ముఖ్యంగా ప్రభువైన యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచిన వారు, దేవుని వాక్యాన్ని కలిగిన వారు, నమ్మిన వారు ఈ మరణాన్ని ఎలా చూడాలి. రెండవ అంశంలో మన ప్రియమైన కుటుంబ సభ్యులు మరణించినప్పుడు ఎలా మనం తట్టుకోవాలి, దాన్ని ఎలా ధైర్యంగా ఎదుర్కోవాలి, వాక్యం ఏం చెప్తుంది. ఎందుకంటే అవి ఒక కఠినమైన సమయాలు, కఠినమైన స్థలాలు. ఆ స్థలాల్లో మనం ఉంచబడినప్పుడు, అంటే మన కుటుంబ సభ్యులలో ప్రియులు మరణించినప్పుడు, ఆ కఠినమైన పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలి. గుండెలు వగులుతుంటాయి, ఒక రకమైన నిరాశ వస్తుంది, నిరుత్సాహం వస్తుంది, జీవితం మీదనే ఒక రకమైన విసుగు వస్తుంది, ఒక రకమైన భయాందోళనలు చుట్టుముడతాయి. భవిష్యత్తు అంధకారంగా కనబడుతుంది. బట్ వీటన్నిటి మధ్య వీటిని ఎలా ఎదుర్కోవాలి, ఒక రెండు విషయాలు మాత్రం ఈ అంశం కింద చెప్తా. మొదటిది, అసలు ఎలా చూడాలి మరణాన్ని. నేనంటాను వాక్యాన్ని ఆధారంగా చేసుకొని, అదొక అద్భుతమైన అనుభవం. మరణం అనేది ఒక అద్భుతమైన అనుభవం, ఒక సంతోషకరమైన అనుభవం, ఒక ఆశీర్వాదకరమైన అనుభవం. వాక్యం చెప్పేది అదే, అదొక అద్భుతమైన, ఆశీర్వాదకరమైన, సంతోషకరమైన అనుభవం. ఎందుకంటే ఎన్ని విషయాలు మనం వాక్యంలో నుంచి, తండ్రి అయిన దేవుని గురించి, ఆయన మహిమను గురించి, ప్రభావాన్ని గురించి, ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించి, ఆయన యొక్క మహిమ ప్రభావములు, ఆయన చేసిన కార్యాల గురించి ఎన్నో రీతులుగా వాక్యం ద్వారా తెలుసుకుంటూ నమ్ముతూ ధ్యానిస్తూ వెంబడిస్తూ ప్రభువుని వస్తూ వచ్చాం. అదొక సందర్భం. ఆ సందర్భంలో ఏమైతే ఇంతవరకు ప్రభువుని గురించి తెలుసుకున్నామో, ఆయన గుణలక్షణాల గురించి ధ్యానించామో, వింటూ వచ్చామో, చదువుతూ వచ్చామో, ఆయననే ప్రత్యక్షంగా చూసే ఆ గొప్ప అనుభవం అది. ఎందుకు అద్భుతమైన అనుభవం అంటున్నానంటే, ఇప్పుడు సడన్గా ప్రభువైన యేసుక్రీస్తు వారు తలుపులోంచి లోపలికి వచ్చి ఇక్కడికి వచ్చాడు అనుకోండి, ఎంత ఎక్సైట్ అయిపోతాం మనం, ఎంత ఎక్సైట్ అయిపోతాం. హృదయాలు అసలు ఆనందంతో గంతులేస్తూ, శరీరాలు కూడా ఆనందంతో గంతులేసేటువంటి పరిస్థితి. ప్రభువైన యేసుక్రీస్తు ఇక్కడ సడన్గా వచ్చి నిలబడితే అదే ఎక్సైట్మెంట్. మరణం అనే అనుభవం ద్వారా దయచేసి గమనించండి, ప్రభునందు విశ్వాసం ఉంచిన వారి యొక్క ఆత్మలు మరణించిన వెంటనే ప్రభు చెంతకెళ్ళిపోతాయి. ఫిలిప్పీలకు రాస్తూ భక్తుడు అదే అంటాడు, చెరసాల నుంచి రాస్తూ ఉన్నాడు, నేనేం భయపడటంలే ఈ సంఖ్యలకి, చెరసాలకి నేనేం భయపడటంలే, ఏడు దానిపోయినా నేను వెడలిపోయి ప్రభుతో ఉండి ఆశించుచున్నాను, అది నాకు మరీ మేలు.
కనుక ప్రభువైన యేసుక్రీస్తునందు ఉండి విశ్వసించి ఆయన అందుండి చనిపోయిన వారి ఆత్మలు వెంటనే ప్రభు చెంతకు వెళ్ళిపోతాయి. అదొక ఎక్సైటింగ్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ప్రభుని ఇక్కడ చూస్తే ఎంత ఎక్సైటింగ్గా ఫీల్ అవుతామో, మరణము ద్వారా ఆ అనుభవాన్ని పొందుకుంటాం. ఒక ఎక్సైట్మెంట్, ఆయన ఒక ఎక్సైట్మెంట్గా ఉంటాడు మనకి. ఆయన చూస్తాం ఎన్నో విన్నాంగా, ప్రేమను గురించి, కృపను గురించి. ఆయనని మనం ఆత్మలో ఉండి చూస్తూ ఉన్నప్పుడు ఎంత అద్భుతకరంగా ఉంటుంది, సంతోషకరంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. అందుకనే ఈ ఆశీర్వాదాలు కానీ, ఈ యొక్క అద్భుతం కానీ, సంతోషం కానీ మరణం ద్వారా మాత్రమే లభించగలదు. మరణాన్ని ఎట్ట చూడాలా? ఒక అద్భుతమైన సంఘటనలాగా చూడాలా. ఇక్కడ ఏమైపోతుంది అంటే, ఈ లోకంలో మనకు రిలేషన్స్, సంబంధాలు అన్నీ ఏర్పరచుకొని ఉంటాం. మన కుటుంబ సభ్యులతో సంబంధాలు, ఇక్కడ ఆయా వ్యాపకాలతో సంబంధాలు, కార్యక్రమాలతో సంబంధాలు బాగా గట్టిగా ఏర్పరచుకొని, ప్రభుతో ఆయన చూస్తూ ఆయనతో గడిపేటువంటి ఆ సమయాల కంటే కూడా ఇక్కడ ఉండి మన వ్యాపకాలు చూసుకుంటూ, సంబంధాలు చూసుకుంటూ, దీంట్లో ఉండి ఆనందించడానికి ఇష్టపడుతూ ఉంటాం. అందుకనే మరణం ఒక భయాన్ని కలిగించేదిగా, ఆందోళన కలిగించేదిగా మనకు ఉంటుంది. దేవుడు మనతో సూటిగా మాట్లాడను గాక. పౌలు అంటాడు, ఇప్పుడు నేను చచ్చిపోతా ఆడిపోత, అది నాకు చాలా మేలు, లేదు ఈ శరీరంలో నన్ను ఇక్కడ వంచటం అనేది పరిచర్య విషయంలో అవసరం అయితే దేవుడు ఉంచుతాడు, అది మీ అవసరత. నాకు మేలైంది అక్కడ ఉండటం, మీ అవసరతను బట్టి ఈ శరీరంలో ఉండటం మంచిదే, అది నాకు మరీ మేలు. ఈరోజు మరణం భయపడిన అవసరం లే, అదొక అద్భుతమైన అనుభవం. మనకున్న భయం ఏంటంటే ఇంకొకటి, నేను చచ్చిపోతే నా పిల్లలు ఏమవుతారు, నా కుటుంబ సభ్యులు ఏమైపోతారు, అదొక ఆందోళన కలిగించే అంశమే. నేను ఒక మాట చెప్పానా, నువ్వు ఉన్నప్పుడు నీ కుటుంబ సభ్యులను నువ్వు చూసుకునే దానికంటే కూడా పరలోకపు తండ్రి సారథ్యంలో ఇంకా శ్రేష్టమైన రీతిగా వాళ్ళు వృద్ధి చెందుతారు. అది మా జీవితంలో అనుభవం, నా వ్యక్తిగత అనుభవం కూడా. నా తండ్రి, నేను బీటెక్ ఇంజనీరింగ్ ఫైనల్ ఇయర్ చదువుతున్నప్పుడు, ఒక నెల ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ రాయాలి, అప్పుడు చనిపోయాడు. నా పెళ్ళికి ముందే నా తల్లి కూడా చనిపోయారు. గమనించండి, నేను ఎంటెక్ చేసింది, పిహెచ్డి చేసింది, ఉద్యోగాల్లో ఒక్కొక్క మెట్టు పైకి వెళ్ళటం కానీ నా భౌతికమైన తండ్రి వల్ల నాకు జరగలేదు. కానీ బహుశా వాళ్ళు బతికినంతకాలం ప్రార్థించి ఉంటారు, దేవుని సహాయం కోరింటారు, పిల్లల్ని ఆశీర్వదించని చాలా ప్రార్థన చేసి ఉంటారు. కానీ పరలోకపు తండ్రి ఎన్ని జరిగించాడు తర్వాత. మరొకసారి నేను చెప్తున్నా, అరే నేను బతుకుంటే నా కుటుంబాన్ని బాగా చూసుకుంటామే మనం అనుకుంటూ ఉంటాం. అందుకనే మనం పరలోకానికి వెళ్ళటానికి ఇష్టపడడం, మరణం అనే అనుభవాన్ని ఇష్టపడం. కానీ మనకంటే ఎక్కువగా బాగా చూసుకోగలడు పరలోకపు తండ్రి. ఆయన నమ్మితే, దేవా నా కుటుంబాన్ని నాకంటే ఎక్కువగా నువ్వు చూసుకుంటూ నేను ఎందుకు భయపడాలా ఈ మరణానికి. ఈరోజు దేవుడు మనతో సూటిగా మాట్లాడినగాక, మరణం అనేది ఎట్లా చూస్తున్నాం మనం? అదొక అద్భుతకరమైన అనుభవం, ఆశీర్వాదకరమైన అనుభవం. ఎందుకు తెలుసా? ప్రభు దగ్గరికి వెళ్ళిపోతాం. అలాగే ఆయన ఎవరు అక్కడ ఉంటారు అనే దాన్ని బట్టి, అక్కడ ఏమేమి మనకు లభించగలం అనే దాన్ని బట్టి, ప్రభు పరలోకంలో ఉన్నాడు, మనం పరలోకానికి వెళ్ళిపోతాం. పరలోకం ఎందుకు ప్రసిద్ధి అంటే, అక్కడ ఎవరున్నారు అనే దాన్ని బట్టి, అక్కడ ఏమేమి లభిస్తాయి అనే దాన్ని బట్టి, అక్కడ ఏమేమి ఉండవు అనే దాన్ని బట్టి పరలోకం శ్రేష్టమైంది. అక్కడ ఎవరున్నారు? ప్రభువైన యేసుక్రీస్తు. రెండు, అక్కడ ఏమేమి ఉన్నాయి? ప్రశాంతత, నెమ్మది, సమాధానం,
నిత్యమైనటువంటి జీవము, నిత్యమైనటువంటి ఆరోగ్యం, నిత్యమైనటువంటి ప్రశాంతత, నెమ్మది ఏముండవు. దుఃఖం, చింత, వేదన, భయం, ఆందోళన ఏముండవు. ఎవరున్నారు, ఏముంటాయి, ఏమి లేవు అనే దాన్ని బట్టి ఆ స్థలం పరలోకం ప్రసిద్ధి చెందింది, శ్రేష్టమైందిగా మనం భావించాలి. కనుక మరణాన్ని అదొక మంచి అనుభవం అండి. ఇక్కడ కళ్ళు మూస్తా అక్కడ తెరుస్తా, ప్రభుతో ఉంటా, ఆ స్థలంలో ప్రశాంతత, నెమ్మది, బాధ, చింత, వేదన ఏమి ఉండదు, ప్రశాంతంగా ఉంటా. ఇప్పుడు నేను అనుభవిస్తున్న కష్టాలు, నష్టాలు, దాటి గురించి ఆలోచిస్తున్న భయాందోళనలు ఏముండవు. అదొక అద్భుతమైన అనుభవం, సంతోషకరమైన అనుభవం. అలా చూడాలని ఈరోజు దేవుడు తన వాక్యం ద్వారా నేర్పిస్తూ ఉన్నాడు. ఒక చిన్న అమ్మాయి ఒక బిజీ స్ట్రీట్లో, ఒక పట్టణంలో, ఆ వీధి చాలా బిజీ బిజీగా ఉంటుంది, వ్యాపార సంస్థలన్నీ కూడా ఆ వీధిలోనే ఎక్కువగా ఉన్నాయి. అలాగే ఫుట్పాత్ మీదకి చాలా బండ్లు వచ్చి ఆయా రకాల వస్తువులను అమ్ముతూ ఉంటారు. ఆ వీధిలో చాలా రద్దీగా ఎప్పుడు కూడా ఉంటుంది. ఓ సాయంత్రం ఒక చిన్న అమ్మాయి ఆ వీధిలో తల్లిదండ్రుల చేతుల్లోంచి తప్పిపోయింది. తల్లిదండ్రులు ఉన్నారు, కానీ ఈ అమ్మాయి వాళ్ళ చేతులను విడిపించుకొని, అంతవరకు వాళ్ళు చేయి పట్టుకొని ఉన్నారు ఆ అమ్మాయిది, చేయి విడిపించుకొని అక్కడున్న ఏదో ఒక వస్తువుకి అట్రాక్ట్ అయ్యి వెళ్ళిపోయింది. తల్లిదండ్రులు వెతుకుతున్నారు, కానీ ఎక్కడ కూడా కనపడలేదు. చాలా రద్దీగా ఉంటుంది, మనుషుల్ని ఒకరినొకరు తోసుకుంటూ వెళ్తున్నటువంటి అంత రద్దీ ఉన్నటువంటి వీధి. ఈ అమ్మాయి చాలా దూరం వెళ్ళిపోయింది ఆ వీధిలో. తల్లిదండ్రుల కొరకు ఎక్కి ఎక్కి ఏడుస్తూ ఉంది. అక్కడున్న ఆ షాపులో వాళ్ళు గమనించారు, ఈ చిన్నబిడ్డ తప్పిపోయిందని అర్థమైంది. ఆ వీధి చివరిలోనే పోలీస్ స్టేషన్ ఉంది. వాళ్ళకి ఫోన్ చేశారు, ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. బాగా ఎత్తుకున్నాడు, లావుకున్నాడు, ఇంతింత మీసాలు, ఇంతింత గూరుగా మీసాలు ఉన్నాయి. చిన్నబిడ్డ చూసి భయపడింది. అక్కడున్న వ్యాపారస్తులు చెప్పారు, బిడ్డ తప్పిపోయినట్టుంది, మీరు దయచేసి బిడ్డని పోలీస్ స్టేషన్ దగ్గరికి తీసుకుని వెళ్ళండి, మేము ఇక్కడున్న వాళ్ళందరికీ చెప్తాం, ఓ చిన్న బిడ్డ దొరికింది, పోలీస్ స్టేషన్లో ఉంది, పోయి తెచ్చుకోండి, ఎవరన్నా వెతుకుతూ ఉంటే, తల్లిదండ్రులు బంధువులు వెతుకుతూ ఉంటే మేము చెప్తాం. అతను వస్తున్నాడు దగ్గరికి, చిన్న బిడ్డ దగ్గరికి. ఉషాన ఎత్తుకొని తీసుకొని పోవాలనుకుంటున్నాడు. ఈ బిడ్డ రాదే చూసి భయపడుతుంది, మీసాలు చూసి భయపడుతుంది, ఎత్తు లావును చూసి భయపడుతుంది, రావట్లే. అతని దగ్గరికి, కానిస్టేబుల్ దగ్గరికి రావట్లే. ఇంకా బలవంతాన వద్దు వద్దు అంటున్నా, గింజుకుంటున్నా. అతను కానిస్టేబుల్ ఎత్తుకొని, భుజాన్ని ఎత్తుకొని పోలీస్ స్టేషన్లో తీసుకుపోయి అక్కడ కూర్చుండి పెట్టాడు. ఓ అర్ధగంట అయిన తర్వాత ఆ చిన్న బిడ్డ ఏమో అక్కడ కూర్చొని ఏడుస్తా ఏడుస్తూ ఉంది. ఒక అర్ధగంట అయిన తర్వాత వాళ్ళ వలన వీళ్ళ వలన విషయాలు తెలిసి చిన్నబిడ్డ ఆచూకీ తెలుసుకొని తల్లిదండ్రులు స్టేషన్లో ఒక కానిస్టేబుల్ ద్వారా తీసుకొని పోవడం దాన్ని తెలుసుకుని స్టేషన్కి పరిగెత్తుకుంటూ వచ్చారు. ఇంకా చిన్నబిడ్డకి ఆనందానికి అవధులేవు. ఓ సంతోషం, ఆ కుర్చీలో కూర్చున్న బిడ్డ ఎగిరిగా తీసి నిలబడి తల్లిదండ్రులు లోపలికి వస్తూ ఉంటే చూసి పరిగెత్తుకుంటూ పోయి తక్కన వాళ్ళ భుజాలకి ఎక్కే రీతిలో ఎగిరి జంప్ చేసింది తండ్రి చేతుల్లోకి. తండ్రి ఎత్తుకున్నాడు. ఇంకా థ్యాంక్స్ చెప్పి అక్కడున్న కానిస్టేబుల్కి, తర్వాత ఆ పోలీస్ ఆఫీసర్స్కి చిన్న బిడ్డను ఎత్తుకొని వెళ్తున్నారు. భుజాన ఆ చిన్న బాలిక ఎత్తుకొనబడింది. ఆ చిన్న బిడ్డ పోలీస్ స్టేషన్ నుంచి ఎట్లా బయటకు పోతూ ఉన్నప్పుడు
తలవుతలుంది. అక్కడ ఎదురుగా ఆ మేసాలు ఉన్న కానిస్టేబుల్ అడుగుసోనన్నాడు. ఇప్పుడు చిన్న బిడ్డ ఏం చేసిందో తెలుసా? నవ్వుతూ సంతోషంగా ఆయనకి చేతులుప్పి టాటా చెప్తున్నట్టుగా సంతోషంగా చేతులుప్పి బయటకు వెళ్ళిపోయింది తండ్రి భుజం మీద. ఏ అంతకుముందు భయపడిందిగా, అంతకుముందు భయపడిందిగా అతన్ని చూసి, అతని భుజంలోకి ఎక్కటానికి గింజుకులాడిందిగా. ఇప్పుడే అతని వైపు చూసి సంతోషిస్తూ ఆనందిస్తూ చేతులుప్పుతూ తన సంతోషాన్ని ఆనందాన్ని వ్యక్తం చేసింది. కారణం ఏంటంటే అప్పుడు భయపడింది, ఇప్పుడు అర్థమైంది, ఆ వ్యక్తి ద్వారానే నేను తల్లిదండ్రులు కలుసుకున్నా, తండ్రి కలిపింది ఆ వ్యక్తే. మరణం అనేది ఆ కానిస్టేబుల్ లాగా మీసాలు ఎత్తు లావు, ఆహా వద్దండి నేను రాను రాను రానని మరణానికి. నేను ఇప్పటికి కూడా చెప్తున్నా భయపడద్దు, మరణం ఒక అద్భుతకరమైన అనుభవం. నేను ఒక మాట చెప్పానా, నా చెవులు ఏం చెప్పకండి, మీ మనసులో చెప్పుకోండి, అది ప్రభు ఏంటంటాడు. నిజంగా చెప్పండి, నువ్వు మరణానికి భయపడుతున్నావా భయపడకుండా ఉన్నావా? ఆ బిడ్డ ఈ కానిస్టేబుల్ ఆ మీసాలు గీసాలు చూసి భయపడి ఆ భుజం మీదకి ఎక్కడానికి ఇష్టపడలే, ఏడుస్తుంది, గింజుకుంటుంది. ఈరోజు మన పరిస్థితి అంతే, మరణం వద్దబ్బా వద్దు, మరణం వద్దు 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 వద్దు. ఈ చిన్నబిడ్డకి ఇప్పుడు అర్థమైంది, అది లేకపోతే నేను నా తల్లిదండ్రులను అతను తీసుకొని రాకపోయింది అంటే నేను నా తల్లిదండ్రులు చూసే వ్యక్తిని కాదు, చూసే పరిస్థితి ఉండేది కాదు. నీ పరలోకపు తండ్రిని కలిపేదే మరణం. ఆ అనుభవం లేకపోతే నీ సృష్టికర్త నువ్వు చూడలేవు, నీ విమోచకుని నువ్వు చూడలేవు. అదొక అద్భుతకరమైన అనుభవం. ఈరోజు భయపడతాం కానీ అదే సంతోషాన్ని ఇచ్చేది. మరణం సంతోషాన్ని ఇస్తుంది. మరణం అద్భుతకరమైన అనుభవం. మరణం ఆశీర్వాదం. ఎందుకో తెలుసా? ఇంకా ప్రశాంతంగా ఈరోజు పొద్దున్న లేస్తేనే ఏం చేయాలబ్బా, ఆ సమస్య అట్ట, ఈ సమస్య అట్ట, ఎన్ని రకాలుగా ఆలోచిస్తూ ఉంటాం. ఆడ కూర్చొని ఏం చేస్తాం పరలోకంలో, ఇవన్నీ ఆలోచిస్తామా? ప్రశాంతత నెమ్మది, ఆడ జీవజలాలు ప్రవహిస్తూ ఉంటాయి, జీవవృక్షం ఉంటుంది, మన ఇష్టం. దేవుడు మనతో సూటిగా మాట్లాడనుగా, అది ఒక అద్భుతకరమైన అనుభవంగా మనం చూస్తున్నామా? ఆ కానిస్టేబుల్ మొదట భయపడింది ఆ వ్యక్తిని చూసి, తర్వాత ఇప్పుడు అర్థమైంది నా తండ్రిని కలుసుకోవటానికి అతనే కారణం, మరణం. మన సృష్టికర్తని, మన విమోచకుని ఆయన చెంతకు తీసుకుని వెళ్ళే అనుభవం సంతోషిస్తాం. కనుక మరణాన్ని భయం భయంతో చూడకండి, ఆందోళనతో చూడకండి, ప్రశాంతంగా నెమ్మదిగా సంతోషాన్ని ఇచ్చే అనుభవంగా మనం చూడటానికి నేర్చుకుందాం. ఇక ఇదంతా ఎవరికి అంటే మనందరికీ, మరణాన్ని ఎదుర్కొనే వాళ్ళకి, ప్రస్తుతం జీవిస్తున్న వాళ్ళకి, ప్రభునందుడి జీవిస్తున్న వారికి. కనుక ఈ మరణం అనేది అలా చూడాలా అని మనం నేర్చుకుంటూ మనకున్న భయాందోళనన్నీ మరణం ఎడల ఉన్న భయాందోళనన్నీ తొలగించుకోవచ్చు. ఇప్పుడు రెండో అంశానికి వస్తే, మన కుటుంబ సభ్యులు ప్రియులు ప్రభునందు నిద్రించారు, ఇప్పుడు ఏం చేయాలి? అదొక గుండెలు పగిలే అనుభవం. మనకు మరణం సంభవిస్తే అదొక అద్భుతం వంటిది, సంతోషకరమైంది. టక్కన ఈడ కళ్ళు మూస్తాం, తెరిచేసరికి ప్రభు ఉంటాడు. అది ఇంక అన్నీ మర్చిపోయింది, ఇక్కడ ఈడంతా ఎరేజ్ అయింటుంది మన మైండ్లో, అక్కడే ఆయన చూసుకుంటూ కూర్చుంటాం. మనకు అద్భుతమైంది కానీ మన కుటుంబ సభ్యులు చనిపోతే, ప్రియులైన వారు చనిపోయినప్పుడు ఆ మరణాన్ని ఎట్టి ఎదుర్కోవాలా? ఆ మరణాన్ని ఎట్టి ఎదుర్కోవాలా? రెండు విషయాలు చెప్తా. దేవుడు నాకు చెప్పిన అంశం ఏంటంటే, దీన్ని ఎలా ఎదుర్కోవాలంటే హద్దులు చెరిపోయి, సరిహద్దులు చెరిపోయి, తెరలు తొలగించు, తెరను తొలగించు, నువ్వు ఆదరించబడతావు. తెరను తొలగించు, ఆదరించబడతావు. హద్దులు చెరిపోయి దేవా, ఏ హద్దులు దేవా? ఆకాశపు హద్దులు చెరిపోయి. ఏం జరుగుతుంది అప్పుడయ్యా? నన్ను చూస్తావు, నన్ను చూస్తావు.
నన్ను చూస్తావు? స్పష్టంగా నాకు దేవుడు ఆదరణకరమైన అంశం ఏంటంటే, ఇప్పుడు పైకి చూడండి, ఆకాశం కనబడుతుంది బ్లూగా. ఇప్పుడు తీసుకొని ఒక ఎరేజర్ తీసుకొని పెన్సిల్తో రాసినవన్నీ ఎరేజర్ తుడిపించినట్టు ఆకాశం మొత్తం తుడిపేయండి. ఏం జరుగుతుంది? ఆకాశ మహాకాశాలకు పైగా పరలోకం, అన్ని హద్దులన్నీ చెరిపోయింది. ఏం కనబడుతుంది? పరలోకం కనబడుతుంది. ఏం కనబడుతుంది? ప్రభు సింహాసనాసుడై కనబడతాడు. ఇప్పుడు ఎట్టుంటుందంటే పరిస్థితి, హద్దులు జరిపేస్తే ఎట్టుంటుందో పరిస్థితి చెప్పానా? అదొక గది, పరలోకం ఒక గది, భూమి ఇంకో గది, అంతే. అయితే ఏంటి? ఆ గదిలో మన ప్రియులు ఉన్నారు, ప్రభు ఉన్నాడు, ప్రభుతో మన ప్రియులు చనిపోయిన వాళ్ళు ఆ గదిలో ఉన్నారు, మేడగదిలో. మనం ఇంకొక గదిలో ఉన్నాం, భూమి అనే గదిలో మన ప్రియులు బంధువులందరూ కూడా ఆ గదిలో ఉన్నారు. ఇప్పుడు చెప్పండి, ఎవరైనా కానీ ఇంట్లో ఒక గదిలో మనముండి ఇంకో గదిలో మన పిల్లలు ఎవరో ఒకరు కుమారుడో కుమార్తె వాళ్ళు అక్కడ ఉన్నప్పుడు అదృశ్యాన్ని ఎలా తీసుకుంటాం చెప్పండి? అదృశ్యాన్ని ఎలా తీసుకుంటాం? సాధారణంగా తీసుకుంటాం. అదొక నెమ్మది. నేను ఈ గదిలో ఉన్నా, ఆ గదిలో కుమారుడు ఉన్నాడు లేదా కుమార్తె ఉంది కదా, కనుక నాకేం టెన్షన్ ఉండదు, ఆందోళన ఉండదు. నేను ఇక్కడ ఉన్నా, వాళ్ళు అక్కడ ఉన్నా. ఇది మనం చేయాల్సింది. పౌలు భక్తుని యొక్క ఇదేంటంటే, అనుభవం ఏంటంటే, దయచేసి గమనించండి, మేము దృశ్యమైనది చూడటంలే, అదృశ్యమైనవి నిదానించి చూస్తున్నాం. మమ్మల్ని వాడుతున్నారు కదా దెబ్బలు, శరీరం నలిగిపోతుంది, మనసు గాయాలవుతున్నాయి, అయినా కానీ మేము వాటిని చూస్తున్నాం కాబట్టి ఈ శ్రమలన్నీ చులకన కనబడుతున్నాయి, ఆ మహిమ మాకు ఎక్కువగా కనబడుతుంది. 2 కొరింథీ 4:17 ఈ మాటలు చెప్తాడు. కనుక ఇది ఒక అద్భుతకరమైన అనుభవం. నేను రూమ్లో పడుకున్నప్పుడు చీకటిగా ఉంటుంది, పొద్దున్న లేచినప్పుడు తలుపులు తెరుస్తా, తెరను అట్టా ఇట్ట మార్చేస్తా, అప్పుడు ఏమవుతుంది, బయట నుంచి వెలుగు లోపలికి వస్తుంది, గాలి లోపలికి వస్తుంది. కారులో, కొన్ని కార్లలో సన్ రూఫ్ అని ఉంటుంది, రూఫ్లో ఒక కిటికీ ఉంటుంది, ఆ కిటికీ తెరిస్తే బయట నుంచి ఆ వెలుతురు గాలి లోపలికి వస్తుంది, రాత్రిపూట నక్షత్రాలు కనబడతాయి. తేజేయాల కిటికీ తెరువు, మనసులో కిటికీ తెరిచి కూర్చో. ప్రియులు చనిపోయారా? బంధువులు చనిపోయారా? సన్నిధులు చనిపోయారా? ప్రభువుని చూడటం తప్ప, ప్రభువుని చూస్తేనే ఒక ఆదరణ, ఆయన దగ్గర నుంచి ఆదరణ వస్తుంది. అందుకనే హద్దులు జరిపే, కిటికీలు తెచ్చే, ఆయన్ని చూడు. ఆయన సింహాసనం మీద కూర్చొని ఉన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు అంటే అన్ని ఆయన అదుపులో ఉన్నాయి, కంట్రోల్లో ఉన్నాయి, ఆయన చూసుకుంటాడు. నా భవిష్యత్తు ఎట్ట దేవా? మా భవిష్యత్తు ఎట్ట? మా కుటుంబం భవిష్యత్తు ఎట్ట? ఆయన సింహాసనం మీద కూర్చున్నాడు. ఇదే యెషయాకు కలిగిన దర్శనం. యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో ఉజ్జియా అనేటువంటి గొప్ప రాజు చనిపోయాడు. నిజమే, యెషయా భక్తుడు కూడా చాలా అతన్ని బట్టి ఒక రకమైన ధైర్యం కలిగి ఉంటుంది. మొదట్లో అతను చాలా మంచి దైవభక్తుడు, చివరిలో అంతా దేవుని మీద తిరుగుబాటు చేశాడు, దేవుడు బెత్తం పట్టుకున్నాడు, శిక్షించాడు కృప ద్వారా, అది వేరే సంగతి. కానీ గొప్ప రాజు యెషయా అతను చూసి ధైర్యం తెచ్చుకున్నాడు, చాలా ధైర్యం తెచ్చుకున్నాడు. కానీ సడన్గా చనిపోయాడు. నా బలం పోయింది, నా ధైర్యం పోయింది. మన కుటుంబ సభ్యులు, ప్రియులు చనిపోయినప్పుడు ఇలాంటి ఆలోచనలు, ఇలాంటి నిరాశ, ఇలాంటి నిరుత్సాహం, నా బలం పోయిందే, నా ధైర్యం పోయిందే, మమ్మల్ని నడిపించే వ్యక్తి పోయాడు. ఒక కుటుంబ యజమానులు చనిపోయినప్పుడు ఆ కుటుంబం అంతా విలవిలలాడుతుంది. మా ధైర్యం, మా బలం, మమ్మల్ని నడిపించే వ్యక్తులు చనిపోయారు. యెషయా ఇదే విలపిస్తున్నాడు, నేను ఇప్పుడు ఏం చేయాలో? రాజు చనిపోయాడు, నా బలం చనిపోయాడు, నాకు ధైర్యం ఇచ్చే ఆ రాజు చనిపోయాడు, నేను ఇప్పుడు ఏం చేయాలో? నువ్వేం చేశాడు? యెషయాకి పైనుంచి, పరలోకం నుంచి ఎరేజ్ చేశాడు హద్దులు ఎరేజ్ చేశాడు. అప్పుడు యెషయా ఒక దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? రాజు మరణాన్ని చూడటంలే, ఆ పరిస్థితులను చూస్తాంలే. అత్యున్నతమైన సింహాసనం, యెషయా గ్రంథం 6:1-9 అది బలాన్ని ఇస్తుంది. రాజు ఒకరోజు అంటాడు, ఒకనొక టైంలో చనిపోతాడు, నేను
ఈ సింహాసనం మీద అట్టనే కూర్చొని ఉంటాను, నన్ను ఎవ్వరిగా తెలియచ్చు, నాకు మరణమే లేదు, ఇది నన్ను చూడండి. కనుక మన చుట్టూ ఉన్న పరిస్థితులు, ఎందుకంటే రాజు పోయాడు, పరిస్థితులన్నీ కూడా ఒక రకంగా చింద్రవందరగా గందరగోళంగా ఉన్నాయి. మన ప్రియులు చనిపోయినప్పుడు కుటుంబ పరిస్థితులు కూడా ఇదే రీతిగా చింద్రవందరగా గందరగోళంగా ఉంటాయి. ఈ పరిస్థితులన్నీ మరి మన చుట్టూ ఉన్నప్పుడు చూడతా, బయట పైకి చూడు, పైకి చూడు, హత్తులు జరిపే, ఆకాశ పత్తులు జరిపే, పరలోకాన్ని చూడు, అక్కడ ఆయన మహిమను చూడు, సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు ఆయన చూసుకుంటాడు, ఆయన ఆల్తాడు, నీకు కావాల్సింది సమకూరుస్తాడు. ఎందుకంటే ఆయనకు మరణం లేదు, ఆయన కదిలించబడ్డ, ఆయన సింహాసనం దోచేసి ఎవ్వరు ఎక్కలేరు. ఆయన ధైర్యాన్ని ఇస్తాడు, బలమిస్తాడు. నేను చెప్పాలనుకున్న మొదటి అంశం ఇది. బయట చుట్టూ ఉన్న పరిస్థితులు గందరగోళంగా మారినప్పుడు మృతి మరణం అనే పరిస్థితిని బట్టి, కుటుంబ సభ్యుల మృతిని బట్టి, మరణాన్ని బట్టి, చుట్టూ ఉన్న పరిస్థితులు గందరగోళంగా ఆందోళన కలిగించేదిగా తయారైనప్పుడు చూడొద్దు, బట్టి పరిస్థితులను చూడొద్దు, పైకి చూడటం నేర్చుకో, ఆకాశ పాదులు చెరిపోయి పరలోకాన్ని చూడు, ధైర్యం అక్కడి నుంచి రాని అంటే. ఎందుకంటే మనుషులు కొంతకాలం ఉంటారు, పోతారు, అది సహజం, అది ప్రకృతి ధర్మం. కానీ ఆయనకి మరణం లేదు, ఆయన ఉన్న స్థితికి మరణం లేదు. అంటే స్థితి అంటే ఆ సింహాసనం మీద కూర్చొని అన్నిటినీ అదుపులో ఉంచుకోవటం, నియంత్రించటం, పరిపాలించటం. ఆయన డోకానే లేదు, డోకానే లేదు. ఆయన చూడటం నేర్చుకుందాం. మన కుటుంబ సభ్యుల మరణాన్ని మనం సొంత శక్తితో, బలంతో మనం ఎదిరించలేదు, చేత కాదు, కష్టం. ఏం చేయాలి? సొంత బలం శక్తి సరిపోదు కాబట్టి ప్రభు సన్నిధిలో కూర్చొని ఆయన చూడటం నేర్చుకోవాలి. చుట్టూ జరుగుతున్న పరిస్థితిని చూడకండి, పైకి చూడండి, ప్రభువుని చూడండి, ఆయన సింహాసనాన్ని చూడండి. అక్కడి నుంచి వచ్చే ఆ శక్తి బలం, ఆయన దగ్గర నుంచి వచ్చే సమకూర్పులు, ఆయన సమకూరుస్తాడు, సమకూరుస్తాడు. ఆ సమకూర్పులు వేరుగా ఉంటాయి. మన ప్రియుల మరణాన్ని ఎలా ఎదుర్కోవాలా? పైకి చూస్తూ, ప్రభువుని చూస్తూ ధైర్యం తెచ్చుకుంటూ, ఆయన మన ధైర్యం బలంగా ఉండి ముందుకు సాగాలి. ఆయన ఇచ్చే సమకూర్పులు అవన్నీ స్వీకరిస్తూ ఉండాలి. రెండోది ఏంటంటే, దయచేసి గమనించండి, ఒక మిషనరీ దంపతులు ఒక కఠినమైన స్థలాల్లో, కఠినమైన ఆ మిషనరీ పొలంలో పరిచర్య చేస్తూ వచ్చారు. అక్కడ ఉండేటువంటి వాతావరణాన్ని బట్టి ఆ మిషన్ పొలంలో వాళ్ళు చాలా దూరంగా, పట్టణానికి చాలా దూరంగా మారుమూల ప్రాంతంలో ఒక గ్రామంలో వాళ్ళు సేవ చేస్తున్నారు. ముగ్గురు పిల్లలు, అక్కడ వాతావరణం సరిగా ఉండదు, నీళ్లు సరిగా ఉండవు. ఏమైందంటే ముగ్గురు కుమారులు ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. గుండెలు పగిలిపోయినాయి. ఏం చేయాలి? ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు చనిపోయారు. ఆ మరణం తట్టుకోలేకపోతుంది. కొన్ని రోజులు వీటన్నిటి నుంచి మర్చిపోయి కొంచెం నెమ్మది పొందుదాం, ఈ మరణాలు ఆ అనుభవాల నుంచి కొంచెం ప్రశాంతత పొందుకుందామని కొన్ని రోజులు వాళ్ళు లీవ్ తీసుకొని వారి స్వస్థలానికి పోతూ ఉన్నారు. ట్రైన్లో పోతూ ఉన్నారు, బాగా ఏడుస్తున్నారు, బాధపడుతూ ఉన్నారు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు, పిల్లలందరూ పోయినారే. వారి ట్రైన్ ఒక వంతెన గుండా వంతెన మీద వెళ్తుంది. కింద నది ఉంది, చాలా పెద్ద నది, నీళ్ళు అంత పెద్దగా లేవు, మోకాళ్ళ కంటే కిందికి అంతే, అంతే నీళ్ళు, కొంచెం ఒక అడుగు లేదా రెండు అడుగులు. నది ప్రాంతం కాబట్టి ట్రైన్ మరీ వాతుంది. ఆ సమయంలో వీళ్ళిద్దరు కూడా కిటికీలోంచి బయటికి చూస్తున్నారు. కింద నది ప్రాంతం అని చెప్పా, తక్కువ లోతులో నీళ్లున్నాయని చెప్పా, వాళ్ళకు ఒక దృశ్యం కనపడింది. ఏంటి ఆ దృశ్యం అంటే, కొంతమంది గొర్రెల కాపర్లు మందని ఈ నది దాటించడానికి చూస్తున్నారు. ఆ నది దగ్గరికి తీసుకొని వచ్చారు, ఇప్పుడు నదిని దాటించాలా? ఈ మందంతా కూడా, గొర్రెల మందంతా కూడా నీళ్ళ దగ్గరకు వస్తుంది, ఆగిపోతుంది, నీళ్ళని చూసి ఆగిపోతుంది. లోతు తక్కువ, వీళ్ళకి తెలుసు కానీ కాపర్లకు
అక్కడికి అక్కడికి వచ్చి ఆగిపోతుంది. ఒక్కడి ముందుకు బాటలే, ఒక్కడి ముందుకు బాటలే, నదిలోకి కాలు పెట్టడంలే. కాపర్ ఏం చేశాడు? ముగ్గురు నలుగురు ఉన్నారు కాపర్. ఆ ముందు నడిపిస్తున్న కాపర్ ఏం చేశాడంటే, ఆ మందలో నుంచి ఒక చిన్న గొర్రె పిల్లని ఎత్తుకున్నాడు, భుజాన ఎత్తుకున్నాడు. భుజాన ఎత్తుకుని అతను టక్కన నీళ్ళలో దిగాడు. నీళ్ళలో దిగి లోతు తక్కువ అని చెప్పాను ఇంకా నడవటం ప్రారంభించాడు. అంతవరకు అన్నీ పడి దిగకుండా అట్టనే ఉన్నాయిగా. ఎప్పుడైతే చిన్న గొర్రె పిల్లని భుజాన వేసుకొని కాపరి నీళ్ళలో దిగిపోయాడు, వెంటనే ఆ గొర్రె పిల్ల యొక్క తల్లి ఉందిగా కాపరి వెంట నీళ్ళలో దిగింది. నా గొర్రె పిల్ల కాపరి ఎత్తుకొని ఉన్నాడు, నేను ఇచ్చిపెట్టలేను. ఏం చేసింది అటు చూస్తా, కాపర్ని కూడా చూడటంలే, భుజాన గొర్రె పిల్లను చూస్తుంది. ఆ తర్వాత కాపరి వేసి అడుగులను చూస్తుంది, కాపర్ని చూస్తుంది. ఒకటి దూకిందిగా నీళ్ళలోకి దిగిందిగా, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి, అన్ని నీళ్ళల్లో దిగి ఆ నదిని దాటటం ఈ మిషనరీలు చూశారు. ఆ చిన్న దృశ్యం ద్వారా దేవుడు వారితో ఏమైతే చెప్పాలనుకున్నాడో అర్థమైపోయింది. ఈ ముగ్గురు పిల్లల మరణాన్ని మేము ఎలా ఎదుర్కోవాలి, ఎలా ఎదుర్కోవాలి, మా పిల్లల్ని మా కాపరి ప్రభువైన యేసుక్రీస్తు ఎత్తుకున్నాడు, తీసుకొని పోయాడు. మరణం అనే అనుభవం, ఆ నది, ఆ మరణం అనే ఆ నదిని ఆ దాటే క్రమంలో మా పిల్లలు గొర్రె పిల్లల్లాగా తన భుజాన్ని వేసుకున్నాడు. మేము కూడా ఏదో ఒకరోజు ఆ నది దాటాల్సిందే, అవతలకి వెళ్ళాల్సిందే. అవతల సైడ్ వెళ్ళాలంటే మేము దాటాలి. ఇప్పుడు మేమేం చేయాలా? పైకి చూడటం తప్ప ఇంకేం చేయలేం, పైకి చూడటం తప్ప. దయచేసి గమనించండి, ఈ అనుభవం కూడా ప్రభు వెళ్ళాడు. ఆ నీళ్ళలో ప్రభు దిగాడు మొదట. ఆ మరణం అనే అనుభవం, ఆ నదిలోనికి ప్రభు దిగాడు మొదట. ఆ అనుభవం కూడా వెళ్ళాడు, మూడో రోజు లేచాడు, తద్వారా మరణాన్ని జయించాడు. తండ్రి అయిన దేవుడు ఆయనకి పునరుత్థానాన్ని ఇచ్చాడు. ఆయనకి పునరుత్థానాన్ని ఇస్తూ మనకు కూడా పునరుద్ధానం ఉంటుంది అనే ఒక వాగ్దానం, ఒక నిరీక్షణ, ఒక నమ్మకం, ఒక నిశ్చయత ఇచ్చాడు. కనుక ఏముంది, దిగితే అవతలికి వెళ్తా, నేను దిగితే ఈ మరణం అనే ఈ నదిలో నేను దిగితే అవతలికి వెళ్తా. అంతవరకు నేనేం చేయాలా? కాపరి వైపు చూడటం తప్ప. కాపరి భుజాల మీద మా గొర్రెలు ఉన్నాయి, చిన్న గొర్రె పిల్ల ఉంది. ఉదాహరణకు ఇప్పుడు నేనున్నా ఇక్కడ, నా భార్య పిల్లలు ఇక్కడ ఉంటారు. ప్రభు చూడనుగా రా అని, స్టీఫెన్ రా అని పిలిచాడు అనుకో, మేడ గది అంతే కదా, ఒకే ఇల్లు వేరు వేరు గదులు, హద్దులు జరిపేస్తే. నన్ను పిలిచాడు అనుకో, నేను వెళ్ళిపోతా. అక్కడ ఎవరు ఉన్నారు? మా ఇద్దరు తల్లిదండ్రులు ఉన్నారు, మా అన్న ఉన్నాడు, నాకంటే ముందుగా పరలోకం వెళ్ళినాడు, మా చెల్లి ఉంది, ఆడ కూడా పెద్ద బంధువర్గమే ఉంది. అర్థమైందా? వీళ్ళందరికీ మించి ప్రభు ఉన్నాడు, అదొక ఆనందం. ఇక్కడట్టా మిగతా వాళ్ళు అంటే ఆయన చూసుకుంటాడు, అది ఆయన బాధ్యత. నన్ను పిలిచింది ఆయన కదా, నన్ను తన సన్నిధికి పిలుచుకుంది ఆయన. నన్ను పిలిచినప్పుడు మిగతా వాళ్ళని ఇక్కడ చూసుకోవాల్సిన బాధ్యత ఆయనది, నేనెందుకు వరి కావాలి? అర్థమైందా? ఇది మనం ఎదుర్కోవాల్సిన పరిస్థితులు. దయచేసి గమనించండి, అబ్రహాం చనిపోయిన తర్వాత, అబ్రహాం చనిపోయిన తర్వాత యెహోవా దేవుడు అతని కుమారుడైన ఇస్సాకును ఆశీర్వదించాను, ఆశీర్వదించాను, ఆశీర్వదించాను. దయచేసి గమనించండి, వదిలిపెట్టలే. ఇస్సాకు ఇంతవరకు నా ఆశీర్వాదాలకు మూలం నా తండ్రి అబ్రహాం అనుకున్నాడు, కానీ తర్వాత తెలిసింది కాదు కాదు, ముఖ్యంగా యెహోవా దేవుడే అని తెలుసుకున్నాడు. అందుకని భక్తుడు ఆ మాట రాసి, అబ్రహాం చనిపోయిన తర్వాత విడిచిపెట్టాడు కుటుంబాన్ని. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టంగా ఉంటాయి. ఇప్పుడు ఆయన బాధ్యత అది, ఆ కుటుంబాన్ని నడిపించడం ఆయన బాధ్యత. ఇంకా చాలా చక్కగా చూసుకుంటాడు ప్రభువైన యేసుక్రీస్తు కొంతకాలం ఇక్కడ ఉన్నాడు. తర్వాత ప్రభు పునరుత్థానం అయిన తర్వాత ఒక 40 రోజులు ఇక్కడనే ఉన్నాడు, ట్రైనింగ్ ఇచ్చాడు. తర్వాత ఆరోహణం వెళ్ళిపోయాడు. వీళ్ళని విడిచిపెట్టలేగా, పరిశుద్ధాత్మని పంపించాడుగా. ఆల్టర్నేటివ్స్ ఉంటే
ఒక వ్యక్తి ద్వారా ఒక శ్రేష్టమైన ఆశీర్వాదాలు కుటుంబానికి ఇచ్చినప్పుడు, ఆ వ్యక్తిని దేవుడు పిలుచుకున్నప్పుడు దేవునికి 100,000 మార్గాలుంటాయి తిరిగి ఆ కుటుంబానికి తగినటువంటి ఆశీర్వాదాలు మేలులు అనుగ్రహించడానికి. దేవుని దగ్గర ఉన్న మార్గాలు ఎన్నో. మోషే చనిపోయాడు, ఇప్పుడు ఏంది మా పరిస్థితి? ఇస్రాయల్ అందరు గందరగోళం, ఇంతవరకు నడిపించినాడు చనిపోయాడు, ఇప్పుడు ఎట్టా, ఇప్పుడు ఎట్టా? దేవుడు యెహోషువను లేపలేదా? గమనించండి, శిష్యులు ఈ నమ్ముకొని అన్ని ఉద్యోగాలు అన్ని వదులుకొని మే ఆయనే చనిపా, ఇప్పుడు ఎట్టా? వచ్చిండు పరిశుద్ధాత్ముడు. గ్యాప్ ఏంటి? ఆరోహణకి పరిశుద్ధాత్ముడు రావడానికి 10 రోజులే గ్యాప్. 10 రోజుల్లో వచ్చేసాడు. ఆల్టర్నేటివ్స్ ఉంటాయి దేవుని దగ్గర. అబ్రహాం చనిపోయాడు, దేవుడే రంగంలోకి దిగాడు, ఇసాకును ఆశీర్వదించాడు. నేను కూడా చెప్తా, ఒక మరణాన్ని క్రైస్తవ కుటుంబం మన ప్రియులు సన్నిహితులు మన కుటుంబాల్లో చనిపోయినప్పుడు ఆ మరణాన్ని సరి అయిన విధంగా చూసినప్పుడు, సరి అయిన విధంగా ఎదుర్కొన్నప్పుడు, స్వీకరించినప్పుడు ఆ కుటుంబానికి లభించే ఆశీర్వాదాలు చాలా శ్రేష్టమైనవిగా ఉంటాయి. విడిచిపెట్టాడు ఆయన చూసుకుంటూ. ఆయన భుజాన మన ప్రియులు ఉన్నారు, ఆయన దగ్గర మన ప్రియులు ఉన్నారు. మన ఎదుట వంచబడిన పందెంలో ఓపికతో పరిగెత్తుదాము. ఎలా? విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించేవాడు ఆయన. యేసు వైపు చూచచ్చు, ఆయన చూస్తూ పోవటమే. సరైన విధంగా మరణాలు ఎందుకు నిజమే గుండెలు పగులుతూ ఉంటాయి, కానీ ఏం చేయగలం? మన చేతిలో ఏం లేదు. నా జీవితంలో కూడా కుటుంబంలో ఎన్నో మరణాలు చూసా. యంగ్స్టర్స్గా ఉన్నప్పుడే తల్లిదండ్రులు చనిపోవడం చూసా, మా అన్న చనిపోవడం చూసా, మా చెల్లి చనిపోవడం చూసా. ఇలా ఈ మరణాలన్నీ కూడా చూస్తూ ఉన్నప్పుడు ఆయన సార్వభౌమాధికారుడు, ఆయన ఇష్టం ఎప్పుడైనా పిలుస్తాడు. ఆయన ఇష్టం, ఆయన ఇష్టం మనం ఏమి కాదని ఎన్నో అని చెప్పలేం. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పిలుపులో ఈ మరణాల్లో ప్రభు హస్తం ఉంది కాబట్టి, ప్రభు తీర్మానం డెసిషన్స్ నిర్ణయాలు ఉన్నాయి కాబట్టి, మీరు అదంతా చూసుకోవాల్సింది, ఇక్కడ ఉన్న మిగతా కుటుంబ సభ్యుల్ని చూసుకోవాల్సింది దేవుని బాధ్యత. దేవుడు తన బాధ్యతను ఎప్పుడు మర్చిపోడు. చాలా చక్కగా నిర్వహిస్తాడు. మానవులంగా మనం ఫెయిల్ కావచ్చు, దేవుడు ఫెయిల్ కాడు. అందుకనే సింహాసనం మీద కూర్చున్న ఆ యెహోవా దేవుని యొక్క ప్రత్యక్షత, యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత యెషయా భక్తుని కలిగింది, ఉజ్జీవింపబడ్డాడు. ఆదరణ మనం పొందుకోవాలా? ఇది తప్పదు, ఇది కఠినమైన సమయం. వాక్యం నాకైతే స్పష్టంగా వచ్చింది, సద్దులు జరిపోయి తెరం తొలగించు. సరే దేవా, మేడ గదిలో వాళ్ళు ఉన్నారు, కింద గదిలో మేమున్నాం. గదులు గదుల్లో మనం ఉన్నప్పుడు ఎప్పుడు టెన్షన్ పడాం, ఆందోళన చెందాం. కనుక వాళ్ళు ఆ గది నుంచి ఈ గదికి రాలేరు, మనమే ఈ గది నుంచి పెట్టి ఆ గదికి పోవాలంతే, మేడ గదికి మనం పోవాలంతే, పోదాం, పిలిపించినప్పుడు పోదాం. అంతవరకు ఇట్ ఈస్ గాడ్స్ రెస్పాన్సిబిలిటీ, దేవుని బాధ్యత అయినది కుటుంబాన్ని నడిపించటం. కనుక ఆయన మీద ఆధారపడదాం, ఆయన నమ్ముదాం, ఆయన మీద ఆధారపడదాం. ఆయన చూసుకుంటూ మన ఎదుట వంచబడిన పందాలు ఓపికతో పరిగెత్తుదాం.